पेर डॉक्टर रमेश हैं, सीनियर काउंसलिंग फिजियोथेरेपिस्ट। मैं रिहैबिलिटेशन आरएसए प्रोडक्ट का सर्वे वाली बड़ा जोश था। सो ये डेज़ में मैं श्रीकर आस्पर्ट लगे हैं। सो ये लोग टॉपिक के अंदर में तो सर्वाइकल स्पॉन्डाइलिस यू कामन इवेंट आ रहा है, रिपीट स्ट्रेस इंजरी आरएसए हम बोल रहे हैं। ये आरएसए अंदर बड़ा मैं कि सॉफ्टवेयर द्वारा लोग जोश था उनका वाले मेंटल जैसे कोचेस को बैड कोचेस होते हैं दाम बड़ा నెక్ పెయిన్ డెవలప్ సర్వైకల్ బ్రేకియాజియా ట్రాపీజియస్ సిండ్రోమ్ ఇలాంటివన్నీ కూడా మనకి సర్వైకల్ రిలేటెడ్ కండిషన్స్ అన్నమాట. సో ఈ ఆర్ఎస్ఏ ప్రోటోకాల్ ఏంటంటే మన సిస్టమ్ కూర్చున్నప్పుడు నార్మల్గా ఆడుకోవడం కూర్చుంటూ వర్క్ చేస్తా ఉంటాం, బట్ కోచర్ అనేది మెయింటైన్ చేయాలి కంపల్సరీ. సో నెక్ అనేది మౌంటైన్ లెవెల్లో నోస్ అండ్ నెక్ అనేది ఈక్వల్ కొంటే చూసెస్ చేసుకోవాలి, బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి, నీ రిలాక్స్ విత్ 90 డిగ్రీస్. సో మామూలుగా అయితే మనకి ఇది చైర్ మీద అనేది ఇలా ఫాలో ఉంటుంది. సరే ఇది కూడా 30 డిగ్రీస్ ఎల్బో అనేది ఉంటుందన్నమాట మౌస్ మీద మనకి. ఈ రిస్ట్ మూమెంట్ కూడాను మనకు 10 to 15 డిగ్రీస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది మామూలుగా, అంటే డౌన్ కానీ అప్ కానీ లాటరల్ పొజిషన్లో మనం మౌస్ మూవ్ చేసేటప్పుడు. సో ఈ పోచెస్ మనం మెయింటైన్ చేసేసంటే మనం ఈ రిపీటెడ్ స్ట్రెస్ ఇంజురీ అనేది జరగకుండా ఉంటాయి. సరే ఓకే, రిపీటెడ్ స్ట్రెస్ ఇంజురీలలో మనం ఎందుకు వస్తుంది అని అనుకుంటే స్టాటిక్ పోచర్ ఎస్పెషల్లీ మెయింటైన్ చేయడం వల్ల, రాంగ్ పోచర్లు ఉండడం వల్ల, బ్యాడ్ పోచర్లు, లాక్ ఆఫ్ ఎక్సైజ్ దీనివల్ల మామూలుగా ఉంటాం అంటున్నాం. ఎందుకంటే మండే టు సాటర్డే వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ సండే రిలాక్స్ మళ్ళీ వస్తూ ఉంటుంది, రిపీట్ అవుతా ఉంటుంది, రిపీట్ స్ట్రెస్ ఇంజురీస్ అంటామంటాం. దీంట్లో ఏంటంటే మనకు వెంటనే రిలీఫ్ ఇచ్చే ఎక్సైజ్ ఐసోమెట్రిక్ నెక్ ఎక్సైజ్ అంటాం అన్నమాట. సో రెండు చేతులు తలకు పెట్టేసి చేసుకునే ముందు సో నెక్ కొంచెం ఆపోజిట్లో రెసిస్టెన్స్ అప్లై చేయమని చెప్పేసి చేస్తాం, అంటే చేతులను వెనక్కి తలను ముందుకు పెట్టేసేసి ఇట్లా గట్టిగా నొక్కేసేసి ఒక 10 సెకండ్ హోల్డ్ చేయమని చెప్పేసేస్తాం. దెన్ అలానే బ్యాక్ సేమ్ ఆపోజిట్ స్ట్రెచ్ అండ్ నెక్ కంపల్సరీ న్యూట్రల్లో ఉండాలి. దెన్ సైడ్ స్ట్రెచ్ అనమాట, సింగిల్ హ్యాండ్తో స్ట్రెచ్ చేసుకోమని చెప్పేసేస్తాం. అట్లా 10 సెకండ్స్ దెన్ సేమ్ ఈ సైడ్ సేమ్ 10 సెకండ్స్ స్ట్రెచింగ్. దెన్ చిన్ అనమాట, చిన్ కూడా నెక్ న్యూట్రల్ పొజిషన్లో ఉంటుంది, చిన్నకి ప్రెజర్ అప్లై చేస్తూ ఉంటాం, కిందకి ప్రెజర్ అప్లై ఈ విధంగా ఇది నెక్ ఎక్సైజ్ అంట. సో రొటేషనల్ మూమెంట్ అనేది చేయకూడదు, ఈ రొటేషనల్ మూమెంట్ అనేది ఇది రాంగ్ అనమాట. దీనివల్ల కొంచెం కంప్రెషన్ గెయిన్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ నెక్ పెయిన్ వల్ల ఏంటంటే మనకి మజిల్ అనేది స్పాజమ్ అవుతూ ఉంటుంది, పారాస్పైనల్ స్పాజమ్ అంటూ ఉంటాం, అంటే ఇక్కడ వరకు అంతా కూడా టెండర్ పెయిన్ ఉండడం, టచ్ చేస్తున్న పెయిన్ ఉండడం, నెక్ మూమెంట్ కూడా కొంచెం ఇబ్బంది ఉండడం జరుగుతూ ఉంటుంది. టెంపరరీ డయాలసిస్ చేస్తామంటే నెక్ ఎక్కువగా పెయిన్ ఉన్నప్పుడు కొంచెం మీరు పిల్లోస్ అవాయిడ్ చేయండి అని చెప్పేసి చేస్తాం, స్టార్టింగ్ పొజిషన్ మెయింటైన్ చేద్దాం అని చెప్పేసి చేస్తాం. అలాగే సోఫా సిట్టింగ్ కొంచెం డిస్కంఫర్టబుల్ కూర్చుంటాం అంటారు, అవి అవాయిడ్ చేయమని చెప్పేసి చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకు పెయిన్ అనేది కొంచెంసార్లు రేడియేటింగ్ అవుతుంది, పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే ఇవన్నీ థింగ్స్ అవాయిడ్ చేసుకోమని చెప్తూ ఉంటాం. టెంపరీగా ఏం చేసేస్తాం, పెయిన్ రిలీఫ్ కోసం నావరసం థెరపీ, ఐఎఫ్టీ థెరపీ, లేజర్ థెరపీ అండ్ ఐఆర్ఆర్ థెరపీ, సో ఇవన్నీ మాయిశ్చర్ హాట్ వాటర్ ఫార్మెంటేషన్ చేసుకోమని చెప్తూ ఉంటాం అన్నమాట. హోమ్ ఎక్సైజ్ కూడా అడ్వైజ్ చేసేసి చేసుకోవచ్చు, లైక్ ఫిజియోథెరపిస్ట్ అందరూ చేసేసుకుంటే బెటర్.